హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. ఈ రోజు అయితే ఒక మంచి కర్రీ అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి. ఆ కర్రీ ఏంటంటే చెన్నై స్పెషల్. ఇక్కడ తమిళనాడులో ఎక్కువ చేస్తారు, మనకు కూడా దొరుకుతాయి, కానీ దాని సముద్రం చేప అది. ఒక సముద్రం చేప అంటే మనకు ఎట్లా చెప్పాలి తెలుగులో, మాకు నెల్లూరు సైడ్ ఏమంటారంటే తాటాయి చేప అంటారు, కానీ అవి ఎక్కువ పచ్చివి దొరకవు, ఎండు దొరుకుతాయి అన్నమాట. అవి ఏంటంటే మనకి మాకు ఇక్కడ సముద్రం దగ్గరగా ఉంటుంది, అంటే చెన్నైలో మోస్ట్లీ సముద్రం చేపలే దొరుకుతాయి, అంటే పెంచే చేపలు దొరకవు. అందువల్ల ఇక్కడైతే వాల మీన్ అంటారు అనమాట, పొడవుగా ఉంటుంది అది, మన తాటాయి చేప అంటాం మా నెల్లూరు సైడ్ అయితే. ఇంకా మిగతా సైడ్ ఏమంటారని చెప్పి నాకైతే తెలీదు, నేను చూపిస్తాను ఆ చేపలు ఎలా ఉంటాయని కూడా చూడండి. అది మామూలుగా ఎండబెట్టి మనకి ఎండు చేప ఉప్పు చేపలాగా తింటాం కదా, కానీ ఇక్కడ పచ్చి చేపలే మనకు మాకు దొరుకుతాయండి. అవి ఎట్లాగా చేస్తాము అని చెప్పి నేను అయితే ఇప్పుడు కర్రీ అయితే మీకు చూపించబోతున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఎలా క్లీన్ చేసేది కూడా, అది ఒక మెథడ్ ఉంటుంది, ఆ క్లీన్ చేసేది కూడా ఒక షార్ట్గా చూపించేస్తాను. ఆ వీడియో అయితే చూసేది. ఇంకా ఆ కర్రీ ఏందో అది చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు వీడియో చూసేయండి. నేను చెప్పిన చేపలు ఇవే ఫ్రెండ్స్. ఇక్కడ మాకు తమిళనాడు సైడ్ అయితే వాల మీను అంటారు, మాకు నెల్లూరు సైడ్ అయితే తాటాయి చేపలు అంటారు. కాకపోతే ఇవి పచ్చి సముద్రం చేపలు. వీటిని క్లీన్ చేసుకునేది కూడా తలావ తొక తీసి లోపల పేగులు తీసి పైన సున్నంలాగా పేరుకో ఉంటుంది, అది బండకేసి రుద్దుకోవాలి, లేకపోతే ఏదైనా పీచి తీసుకొని ఇట్లాగ రుద్దేస్తే వచ్చేస్తుంది అనమాట. మనకు ఆ సున్నమే నీ సోసన అనమాట, అందువల్ల అది నీట్గా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత సైజుగా ఇట్లాగ ముక్కలు ముక్కలు కట్ చేసి పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు ఈ ఫిష్ అనేది రెడీ అవుతుంది. ఆ సున్నమే మెయిన్ అనమాట. తర్వాత ఇప్పుడు మనం కర్రీ చేసే విధానం చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ దాకా నూనె వేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు టమాటా, ఒక ఫుల్ వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాను. దాంట్లో ఒక 15 రెబ్బలు దాకా ఉన్నాయి. తర్వాత 1 ఇంచి అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు ఇవి కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ టమాటాలు మగ్గేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీకి బాగుంటుంది. ఇవి ఫ్రై చేసి చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. దీంతోపాటుగా కొబ్బరి, పచ్చి కొబ్బరి వేస్తే ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందువల్ల కొద్దిగా అంటే ఎట్ట ఒక ఉంటుంది కదా పెద్ద ముక్క అనమాట, పెద్ద ముక్క కొబ్బరి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని దీంట్లోనే యాడ్ చేసుకొని ఇది చల్లారాక ఫుల్గా టోటల్గా చల్లారాక జార్లో మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత పేస్ట్గా అయితే మనం రుబ్బు పెట్టేసుకోవాలి. చూడండి, కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఈ లోపల అది చల్లారే లోపల ఏం చేయాలంటే మనం అది రుబ్బి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక 5-6 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా ఇది నాన్ వెజ్ కదా, కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. కౌసికి మాత్రం అదే, నాన్ వెజ్కి మాత్రం కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడాలి. తర్వాత యాజ్ యూజువల్ పోపు దినుసులు వచ్చి 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, సోంపు, నేను సోంపు కొద్దిగా యాడ్ చేశాను 1/2 స్పూన్ దాకా. సోంపు ఈ కర్రీకి బాగా టేస్ట్ ఇస్తుంది అనమాట, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నెక్స్ట్ కొద్దిగా ఒక చిన్న ఉల్లిపాయ వచ్చి ముక్కలు ముక్కలుగా చేసుకొని అది కూడా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఫ్రెష్ కరివేపాకు చిటపటలాడి చేస్తే మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత కొద్దిగా కల్లుప్పు, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. మేమైతే ధనియాలు మిరపకాయలు ఆడిచ్చేస్తాం ఒకసారిగా, అందువల్ల నేను 4 స్పూన్ల మిరపపొడి వేసాను. మీరైతే మాత్రం 3 స్పూన్ల మిరపపొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, బాగుంటుంది కర్రీ అనేది. తర్వాత ఇది కొద్దిగా ఆ నూనెలో కొద్దిగా మిరపపొడి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం రుబ్బు పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఆనియన్, టమాటా పేస్ట్, అవి వచ్చి యాడ్ చేసి చక్కగా మిక్స్ చేయాలన్నమాట. మనం మిక్స్ చేస్తే ఆల్రెడీ ఇది పచ్చివాసన ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఆయిల్లో వాట్ చేసాం కదా, మగ్గిచ్చేసాం కాబట్టి పచ్చివాసన పెద్దగా ఉండదు. కాకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసం కొద్దిగా వాట్ చేసి మూత పెట్టుకున్నామంటే దాంట్లో ఉండే కొద్దిగా వాటర్ అంతా ఎగిరిపోయి బాగా చక్కగా కుక్ అయిపోతుంది మనకు. దాంట్లో ఉన్న నీరంతా ఎగిరిపోయింది కాబట్టి ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే జార్లో కొద్దిగా ఉంటుంది కదా అది కొద్దిగా తులుపు పోసుకున్నాను. ఇంకా 1 చెంబు నీళ్ళు అంటే 1 లీటర్ దాకా నీళ్ళు పోసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను నేను. ఇది చక్కగా మిక్స్ చేసుకొని బాగా బాయిల్ అయ్యాక మనం ఉప్పు చెక్ చేసుకుంటాం. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు ఇంకా చేపలు వేయలేదేమని చెప్పి, ఇవి సముద్రం చేపలు అండి, ఇప్పుడే కానీ వేసేస్తే అసలు గుళ్ళగుళ్ళ అయిపోయి చిదురు చిదురు అయిపోతుంది. అందువల్ల ఇవి కొద్దిగా కేర్ఫుల్గానే వండుకోవాలి. ఇప్పుడు చక్కగా బాయిల్ అవుతూ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా ఉప్పు చెక్ చేసుకుంటాం ఈ స్టేజ్లో.
ఉప్పు చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు సరిపోద్ది అనుకుంటే నాకైతే కొంచెం చాలలేదు, కొద్దిగా యాడ్ చేశాను. ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఫిష్ యాడ్ చేసుకుంటాం. కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, మనం లాస్ట్లో కూడా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది, నేను ఎక్కువ ఉందని చెప్పి వేసినట్టున్నా. తర్వాత ఇప్పుడు వన్ బై వన్ మనం క్లీన్ చేసుకున్న చేపలన్నీ యాడ్ చేసేయాలి. ఇవి ఏ చేపలైనా సరే, ఈ చేప అనే కాదండి, ఇక్కడ సముద్రం చేపలు మాత్రం మేము ఇట్లా పులుసు బాయిల్ అయ్యేటప్పుడు వేస్తాం. ఎందుకంటే లేకపోతే సముద్రం చేపలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, మనకు చిదురు చిదురు అయిపోతాయని చెప్పి మేము అట్లా వేస్తాము. ఇప్పుడు ఫిష్ అన్నీ వేసేసాక ఇంకా గంటి పెడితే పెద్దగా బాగుంటుంది కదా, అందువల్ల కొద్దిగా కలిపి పెట్టాను. కొద్దిగా గరం మసాలా, అంటే మసాలా కర్రీ కదా, అందువల్ల కొంచెం గరం మసాలా వేసాను. ఎట్లాగంటే ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువే వేసుంటాను. ఒక్కసారి మిక్స్ చేసుకొని అసలు గంటితో కలిపెట్టకూడదండి, లేకపోతే ఈ చేప చాలా సాఫ్ట్గా ఉంటాయి సముద్రం చేపలు, దానివల్ల కొద్దిగా బాయిల్ వస్తూ ఉంటుంది కదా. ఈ హై బాయిల్ వచ్చేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటాం, బాగా కుక్ అవుతుంది. మనం 1 లీటర్ దాకా నీళ్ళు పోసాం కదా, అవంతా ఇగురుకొనేసి మనం కొద్దిగా ఆరిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. ఫిష్ కూడా, అంటే ఇది సముద్రం చేపలు ఒక ఆవిరికే ఉడిపోతాయి, మనకు చేప అయితే ఉడికిపోయి ఉంటుంది. తర్వాత ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే అబ్బాయి ఉంటుందంటే నేనైతే మాటల్లో చెప్పను, అదిరిపోద్ది అసలు, సూపర్గా ఉంటుంది కదా. కర్రీ మీకు చూడటానికే కాదు టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్ అంటే సూపర్ ఉండింది. మీ గడి దొరికితే మాత్రం వదలకండి, ఈ మెథడ్లో చేసుకోండి. ఇది ఫ్రై కూడా బాగుంటుంది, అంటే మనం ఎండి చేపలు ఉప్పు చేప వేసుకుంటాం అట్లాగే వేయించుకోవచ్చు. నేను ఇలా సెటప్ చేసుకున్నాను అనమాట. మన పులుసు చూడండి, కనిపిస్తుందా మన పులుసు, చూస్తుంటేనే సూపర్గా ఉంది. కింద పెట్టేస్తా పైన వంద పడిపోతాయి. ఆల్రెడీ నేను పులుసు అయితే పోయేసుకున్నాను, టేస్ట్ చూద్దాం. ఇవి వీటిలో ముళ్ళులు కూడా ఈజీగా వచ్చేస్తాయి, మనకు అంచుల్న చేప ఉంది కదా, అంచుల్ని లాగితే మనకు ముళ్ళు అనేది వచ్చేస్తుంది, పక్కన పెట్టేసుకోవచ్చు. ముళ్ళు తీయటం కూడా ఈజీ. కొద్దిగా పులుసు కలుపుకొని చేపల కుర్మాను కూడా చెప్పచ్చు, సూప్రభ. నేను ఇప్పుడు మీకు చూపించిన క్వాంటిటీ వచ్చి 1 కిలో చేపలు. మిగతా అదంతా యాస్ యూజ్ వేసుకోండి, ఉప్పు మాత్రం వాళ్ళ టేస్ట్ తగ్గట్టేసుకుంటే సరిపోదు. మన కూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఒకవేళ ఈ చేప దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ చెన్నైలో తమిళనాడులో ఎక్కువగా చేస్తుంటారని చెప్పాను కదా, అదైతే మీకు చూపించాలని చెప్పి ఈ వీడియోలో చేశాను. ఈ వీడియో నచ్చిందా ఎలా ఉందని చెప్పి కమెంట్ అయితే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనే కాదండి మిగతా వీడియోలు కూడా చూడండి. ఒకసారి నచ్చి బాగున్నాయి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. ఇప్పుడైతే లాగించాను.